సరే ఈరోజు క్లాస్ మనము కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ ఆఫ్ ఏ లేత్ లేత్ మిషన్ గురించి చూసుకుందాం. ఇది ఫస్ట్ ఇయర్లోనే మనకు లాస్ట్లో వచ్చేటువంటి చాప్టర్, ఫస్ట్ ఇయర్లోనే లాస్ట్లో వచ్చేటువంటి చాప్టర్ అనమాట. ఇది దీన్ని మనం కంటిన్యూగా చెప్పుకుంటా పోదాం. సో ఫస్ట్ ఈ లేత్ మిషన్ అంటే ఏంటనేది మనకు తెలియాలన్నమాట. దీన్ని లేత్ మిషన్ అంటారు. లేత్ మిషన్ ఇంకో పేరు కూడా ఉంది, సెంటర్ లేత్ అని కూడా అంటారు. సెంటర్ లేత్ ఎందుకంటే ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కు చక్కగా ఉంటుంది ఒకటే లైన్. ఆ లైన్ కనుక్కున్నాగానే దీంట్లో ఏ జాబ్స్ అయినా కూడా రౌండ్ రౌండ్ తయారు చేసుకోవచ్చు అనమాట, రౌండ్ జాబ్స్. సో ఈ టూల్ రూమ్లో అంటే మనకు టూల్ రూమ్ అంటే ఒక ఐడియా ఉండాలి. టూల్ రూమ్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలలో టూల్ రూమ్ అనే దాంట్లో ఇట్లాంటి మిషన్లు అంటే రౌండ్గా చేసుకోవడానికి, రౌండ్ ఆబ్జెక్ట్స్ తయారు చేసుకోవడానికి లేత్ మిషన్ ఉపయోగపడతారు. ఇదే రౌండ్ ఆబ్జెక్ట్స్ మీద కీ గార్డింగ్ కీ వేలు ఏమైనా తయారు చేసుకోవాలంటే దానికి మిల్లింగ్ మిషన్ కావాలి. దీనిలోనే మళ్ళీ థ్రెడ్ కటింగ్ చేసుకోవాలంటే కానీ అంటే మరలు వేసుకోవాలంటే కానీ లేత్ మిషన్లోనే వేసుకుంటాం. ఒకవేళ ఈ రౌండ్ ఆబ్జెక్ట్స్కే గేర్ కటింగ్ చేయాలంటే మళ్ళీ మిల్లింగ్ మిషన్ కావాలి. మిల్లింగ్ మిషన్లో మళ్ళీ మిల్లింగ్ చేసినటువంటి గేర్ వీళ్ళకు లోపల కీవే కూర్చోడానికి స్లాట్ కొట్టాలంటే మళ్ళీ స్లాటింగ్ మిషన్ కావాలి. పెద్ద పెద్ద ప్లేట్లు ఏమైనా ఉంటే కానీ దాని సర్ఫేస్ అంతా ఫినిషింగ్ చేసుకోవడానికి పెద్ద పెద్ద షేపింగ్ మిషన్లు కావాలా, ప్లానర్లు కావాలా, జిగ్ బోరింగ్లు కావాలా, ఇట్లా రకరకాల మిషన్లు ఉన్నాయి. ఆ మిషన్లన్నింటినీ ఒకటే సెక్షన్లో కన్నా ఏర్పాటు చేసి ఆ జాబ్నంతా ఒకటే సెక్షన్లో కంప్లీట్ చేయాలనుకుంటే కన్నా అన్ని మిషన్లన్నీ ఒక సెక్షన్లో పెట్టిన తర్వాత ఆ సెక్షన్ను మనము టూల్ రూమ్ అని చెప్పేసి అంటారు. ఏమంటారు టూల్ రూమ్. సో ఈ మిషన్కి ఇంకో పేరు కూడా ఉంది, దాన్ని ఏమంటారు లేత్ మిషన్ కాకుండా మిషన్ టూల్ ఏమంటారు. అంటే ఇట్లాంటి మిషన్లను తయారు చేయడానికి ఇట్లాంటి మిషన్లే పనిచేస్తాయి. ఈ మిషన్లతోటి ఎట్లాంటి మిషన్లు అయినా తయారు చేయొచ్చు, ట్రాక్టర్లు కానీ, బస్సులు కానీ, ప్రొక్లైన్లు కానీ, జేసీబీలు కానీ, ఇంకా ఇట్లాంటి మిషన్లు, ఇంకా లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలలో రకరకాల డిజైన్లతో రకరకాల మిషన్లు ఉంటాయి. ఆ మిషన్లన్నింటినీ తయారు చేయాలంటే ఇట్లాంటి మిషన్లు కంపల్సరీ అవసరం. ఈ మిషన్లు ఉంటేనే వేరే ఎట్లాంటి మిషన్లు అయినా తయారు చేయగలం, ఎట్లాంటి వెహికల్స్ అయినా తయారు చేయగలం. కాబట్టి ఈ మిషన్లను మిషన్ టూల్స్ అని చెప్పేసి అంటారు. మిషన్లను తయారు చేసేటువంటి టూల్స్, మిషన్ టూల్స్. సో ఈ మిషన్లో మళ్ళీ ఉపయోగపడేటువంటి టూల్స్ ఉన్నాయి. అవి టర్నింగ్ టూల్ అని, ఫేసింగ్ టూల్ అని, తర్వాత థ్రెడ్ కటింగ్ టూల్ అని, తర్వాత బోరింగ్ టూల్ అని, తర్వాత స్లాటింగ్ ఇది అండర్ కట్ టూల్ అని, రేడియస్ టూల్ అని, ఫార్మింగ్ టూల్ అని, ఇట్లా టూల్స్ అన్ని దీంట్లో వాడతాం. ఇట్లా టూల్స్ అన్ని వాడి ఏదైనా ఆబ్జెక్ట్ కానీ ఏదైనా మిషన్ తయారు చేసే మిషన్ కాబట్టి దీన్ని మిషన్ టూల్ అంటారు. అర్థమైంది కదా? ఇంకా చూసుకోండి, దీంట్లో కన్స్ట్రక్షనల్ ఫీచర్స్. సెంటర్లే తీసే మిషన్ విచ్ ఈజ్ ఈజ్ టు బ్రింగ్ ద రా మెటీరియల్ టు ద రిక్వైర్డ్ షేప్ అండ్ సైజ్ బై మెటల్ రిమూవల్. అంటే మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్ను తయారు చేయాలంటే ఒక రా మెటీరియల్ రౌండ్ రాడ్ని తీసుకొచ్చి ఈ మిషన్లో పెట్టేసి దాంట్లో ఉన్నటువంటి ఎక్సెస్ మెటీరియల్ అంతా కూడా ఫినిషింగ్ కటింగ్ చేస్తూ ఆ ఆబ్జెక్ట్ను తయారు చేస్తాం. ఒక రౌండ్ రాడ్ను, రా మెటీరియల్ రాడ్ అంటే రా మెటీరియల్ అంటే మనం అంగడిలో షాపులలో కొనుక్కొస్తాం కదా, ఒక రౌండ్ రాడ్ కొనుక్కొస్తాము. సపోజ్ ఒక ఈ చిన్న ఇట్లాంటి ఆ వస్తువే తయారు చేయాలనుకోండి, రౌండ్ రాడ్ చిన్న రాడ్ 10mm కానీ 12mm కానీ రౌండ్ రాడ్ తీసుకొచ్చి లేత్ మిషన్లో బిగించేసి నీట్గా టర్నింగ్ చేసి దీని షేప్స్ అన్నీ కూడా తయారు చేస్తాం అన్నమాట. అది ఒక ఆర్టికల్. అట్లా తయారు చేసుకోవడానికి మనము రిక్వైర్డ్ సైజుకు షేప్కు, మనకు కావలసినటువంటి సైజుకు షేప్కు తీసుకురావడానికి ఎక్కువ మెటీరియల్ అంతా కూడా తీసేసి కరెక్ట్ సైజుకు చేసుకునేదానికి ఉపయోగపడేటువంటిదే ఈ లేత్ మిషన్. దిస్ ఈజ్ డన్ బై ఫీడింగ్ ఏ కటింగ్ టూల్ అగెయిన్స్ట్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద వర్క్. ఇది దీన్ని ఎట్లా మనం కట్ చేస్తామంటే, అంటే ఈ జాబ్స్ని ఎట్లా కట్ చేస్తామంటే, మిషన్ టూల్ అంటే ఈ లేత్ మిషన్లో చెక్కు ఈ విధంగా ఈ పక్కకు తిరుగుతూ ఉన్నప్పుడు మనం టూల్ ఈ పక్క నుంచి ఫీడింగ్ ఇస్తూ పోతాం. అంటే అది ఇట్లా తిరుగుతూ ఉన్నప్పుడు మనము కటింగ్ అనేది దాని ఆపోజిట్ డైరెక్షన్లో పెడతా పోతూ ఉంటాం అన్నమాట. అప్పుడు అది కట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఇట్లా కట్ అయ్యేదాన్ని మనం ఇట్లా టూల్ తీసుకుపోతాం. అట్లా టూల్ తీసుకుపోయినప్పుడు అది ఆటోమేటిక్గా కట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. అట్లా ఈ మెటల్ అనేది రిమూవ్ అవుతూ మనకు కావాల్సినటువంటి సైజుకు షేప్కు తీసుకురావచ్చు అన్నమాట. ది మిషన్ టూల్ ఇన్ విచ్ టర్నింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఈజ్ నోన్ యాజ్ ఎ లేత్. ఏ మిషన్లో అయితే మనం టర్నింగ్ అనేటువంటి ఆపరేషన్ చేస్తూ ఉన్నామో ఆ మిషన్ మనము లేత్ అని చెప్పేసి అంటాం అన్నమాట. లేత్ ఈజ్ ఏ మిషన్ టూల్ విచ్ హోల్డ్స్ ద జాబ్ ఇన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ రొటేట్ ద జాబ్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. అంటే ఎక్కడైతే మనము ఈ జాబ్ను బిగిస్తామో ఈ బిగించిన తర్వాత ఈ యాక్సిస్, ఈ సెంటర్ యాక్సిస్ ఉంది కదా సెంటర్ లైను, ఈ సెంటర్ లైన్కు కరెక్ట్
కరెక్టుగా అదే సెంటర్ యాక్సిస్లో తిరుగుతూ ఉంటే దాన్ని మనము కరెక్ట్గా కావలసినటువంటి రిక్వైర్డ్ సైజుకు షేప్కు తీసుకొచ్చేదాన్ని మనము లేత్ మిషన్లో టర్నింగ్ ఆపరేషన్ అని చెప్పేసి అంటాం. డ్యూ టు దిస్ క్వాలిటీ ఆఫ్ హోల్డింగ్ ద జాబ్, అంటే దీంట్లో జాబ్ను బిగించిన తర్వాత ఇక్కడేముంది, ఇది దీని ఏమంటారు, చెక్కు, 3-jaw చెక్కు కానీ 4-jaw చెక్కు కానీ ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ చెక్కులో బిగిస్తాము, ఇక్కడ సెంటర్ అనేదాన్ని సపోర్ట్ చేస్తాము. ఒకవేళ లెంగ్తీ జాబ్స్ అయితే సపోర్ట్ చేస్తాము, చిన్న చిన్న జాబ్స్ అయితే కన్నా చెక్కులోనే బిగించేస్తే సరిపోతుంది. రొటేటింగ్ ద జాబ్, ఇట్ ఈస్ కాల్డ్ సెంటర్ లేత్, దీన్ని సెంటర్ లేత్ అని చెప్పేసి అంటాం అన్నమాట. వర్క్ కెన్ బి హోల్డ్ అనే చెక్ అండ్ ఫేస్ ప్లేట్. వర్క్ అనేది మనము ఈ చెక్కులో కానీ బిగిస్తాము, లేకపోతే ఫేస్ ప్లేట్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది, అవతల మిషన్లో మనం బిగించున్నాం చూసినారా, ఇట్లాంటి జాస్ లేనటువంటి ఒకటి ప్లెయిన్ ప్లేట్ ఒకటి, దాన్ని ఫేస్ ప్లేట్ అంటారన్నమాట. అట్లాంటి ఫేస్ ప్లేట్తో కూడా మనము జాబ్ను తిప్పుకుంటూ రకరకాల సైజులకు షేపులకు తీసుకొస్తాం అన్నమాట. తర్వాత చెక్ అండ్ ఫేస్ ప్లేట్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ స్పిండిల్. ఫ్రంట్ ఆఫ్ స్పిండిల్ అంటే ఇక్కడ దీంట్లో స్పిండిల్ అనేది ఉంటుందన్నమాట, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్పిండిల్ ఉంటుంది దీంట్లో. ఈ స్పిండిల్ ముందు భాగంలో ఈ చెక్కును కానీ ఫేస్ ప్లేట్ను కానీ బిగిస్తాం అన్నమాట. కటింగ్ టూల్ ఈస్ ఫీడ్ అగైనెస్ట్ వర్క్ ఆఫ్టర్ హోల్డింగ్ ఇట్ ఇన్ ద టూల్ పోస్ట్ ఫిమ్లీ. ఇది టూల్ పోస్ట్, ఇక్కడ ఉండేది టూల్ పోస్ట్. ఈ టూల్ పోస్ట్లో మనము ఏ టూల్తో అయితే ఆపరేషన్ అనేది చేస్తూ పోతూ ఉంటామో ఆ టూల్ను ఇక్కడ బిగించుకుంటాం, ఈ టూల్ పోస్ట్లో బిగించుకుంటాం అన్నమాట. అక్కడ బిగించిన తర్వాత జాబ్ ఇట్లా ఈ పక్కకు క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉన్నప్పుడు మనం దానికి అగైనెస్ట్గా, దాని వ్యతిరేకంగా మనం టూల్ను ఫీడ్ ఇచ్చుకుంటా పోతాం. ఫీడ్ అంటే ఏంది, కటింగ్ ఇచ్చుకుంటా పోవడం. ఫీడ్ అంటే దాన్ని కట్ చేసుకుంటా పోవడం అన్నమాట. అట్లా ఫీడింగ్ ఇచ్చుకుంటా పోతూ ఉంటే కానీ అది అటు ఆపోజిట్లో కట్ అయిపోయి కావాల్సినటువంటి సైజుకు కట్ అవుతూ ఉంటుందన్నమాట. ద వర్క్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అండ్ టూల్ ఈస్ మూవ్డ్ ప్యారలల్ టు ద వర్క్. ఇది వర్క్, ఇక్కడ చెక్కులో వర్క్ బిగించినాము, ఈ టూల్ అనేది ఇట్లా తీసుకుపోతూ ఉంటాం. అంటే ఈ జాబ్ ఏదైతే చక్కగా ఇక్కడ ఉంటుందో అదే చక్కటి డైరెక్షన్లో ఈ టూల్లో, టూల్ అనేది టూల్ పోస్ట్లో ఉన్నటువంటి టూల్ అనేది అదే ప్యారలల్గా వెళ్తూ పోతూ ఉంటుందన్నమాట. జాబ్కు ప్యారలల్గానే టూల్ కూడా వెళ్తూ ఉంటుందన్నమాట. వెన్ టూల్ మూవ్స్ ప్యారలల్, ఎప్పుడైతే టూల్ ప్యారలల్గా పోతూ ఉంటుందో టు యాక్సిస్ ఇట్ ప్రొడ్యూసెస్ సిలిండ్రికల్ సర్ఫేస్ అండ్ వెన్ ఇట్ రొటేట్స్ అట్ సమ్ యాంగిల్ ఇట్ ప్రొడ్యూస్ టేపర్ సర్ఫేస్. ఎప్పుడైతే ఈ టూల్ అనేది చక్కగా దాని ప్యారల డైరెక్షన్లో పోతూ ఉంటుందో అప్పుడు అది రాడ్ అనేది చక్కటి రౌండ్ షేప్, ఒకటే యాక్సిస్లో ప్లెయిన్ రాడ్ అనేది తయారవుతాం. ఒకవేళ యాంగిల్ ఇచ్చినామనుకోండి, కొరవ యాంగిల్ జరిపినాం అనుకోండి, అంటే టూల్ పోస్ట్లోనే మనం యాంగిల్ జరుపుకోవచ్చు. ఈ టూల్ పోస్ట్ను ఇట్లా సెంటర్లో లేకుండా కొంచెం ఈ పక్క కానీ కొంచెం ఆ పక్క కానీ తోస్తే కన్నా సెంటర్లో ఉండకుండా రాడ్ ఇట్లా ఉండకుండా ఇట్లా కానీ పోతుంది. ఇట్లా పోయినప్పుడు ఇక్కడ మనకు రౌండ్ సైజ్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసి రౌండ్ సైజ్ తగ్గుతుంది. ఒకవేళ ఎట్లా పెట్టినామనుకో రాడ్ ఇక్కడ ఎక్కువ మెటీరియల్ కట్ అవుతుంది, ఇక్కడ తక్కువ మెటీరియల్ కట్ అవుతుంది, ఇక్కడ ఎక్కువ పెద్దదైనటువంటి ఉంటుంది, ఇక్కడ చిన్నదైనటువంటి ఉంటుంది, అర్థమవుతుంది. అట్లా కొన్ని యాంగిల్స్ కూడా మనము చేసుకోవచ్చు. అట్లా యాంగిల్ చేసుకునేదాన్ని టేపర్స్ అని చెప్పేసి అంటారు. ఏమంటారు, టేపర్స్. టు హ్యావ్ పార్ట్స్ ఫిక్స్డ్ అండ్ స్లైడింగ్ టు గెట్ ఏ రిలేటివ్ మూమెంట్ ఆఫ్ ద కటింగ్ టూల్ విత్ రెస్పెక్ట్ టు ద రొటేషన్ ఆఫ్ ద వర్క్. అంటే ఏంది, టు హ్యావ్ పార్ట్స్ అంటే దీంట్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫిక్స్డ్ అండ్ స్లైడింగ్, ఇవి ఫిక్స్ చేసి ఉంటాయి, అట్లనే కదులుతా కూడా ఉంటాయి. ఇది ఇదంతా క్యారేజీ.